శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మబంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. 2018 జూన్ మాసానికి సంబంధించి మీనరాశి ఫలితాలు. ఇది కేవలం గోచారం ప్రకారం మాత్రం చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకం కొరకు పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయము, పుట్టినటువంటి ప్రదేశాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఈ మీనరాశిలో ఉన్నవారికి ఈ మాసంలో గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి లోన్ శాంక్షన్ చేస్తారు, గృహయోగం ఉంది, గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క మీనరాశి వారికి. అలాగే ఆర్థిక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి లావాదేవీలు అన్నీ పెండింగ్లో ఉండి ఇప్పుడు వీరి యొక్క అకౌంట్లో పడేటటువంటి యోగకరమైనటువంటి పరిస్థితులు, అలాగే ఉద్యోగానికి సంబంధించి అనేక రకాల ఎగ్జామ్స్ రాసి, ఇంటర్వ్యూస్ రాసి ఎక్కడా కూడా అనుకూలత లేనటువంటి వారికి ఈ మాసంలో శుభ ఫలితాలను అందుకునేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వీరెట్టి పరిస్థితుల్లోనూ కూడా అనవసరంగా వడ్డీ ఎక్కువ వస్తుందనో, లేదంటే బాగా ఎక్కువ సంపాదించేసుకోవచ్చనో, షేర్ మార్కెట్లోనూ ఎక్కువ వడ్డీ కోసం డబ్బులను వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం, పందాల పైన పెట్టడం, లేదంటే కొన్ని రకాల అనవసరమైన ప్రాజెక్టుల పైన డబ్బులు పెట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ లాభం వచ్చే అవకాశమే ఉండదు. ఒకవేళ షేర్ మార్కెట్లో ఏదైనా డబ్బులు పెడితే కనుక ఉన్న డబ్బును కూడా కోల్పోవలసి వస్తుంది. అలాగే బెట్టింగ్లో వీరికి లాభం అనేదే రాదు, నష్టమే వస్తుంది. వడ్డీ కోసం, ఎక్కువ వడ్డీ కోసం వాళ్ళకి వీళ్ళకి అప్పులు ఇస్తే వాడు ఐపీలు పెట్టి పారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఆడవారికి, ఈ మీనరాశిలో ఉన్నటువంటి ఆడవారికి ఎక్కువగా వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త వహించండి. అలాగే ఆడవారు ఏదైనా సంస్థల్లో, కార్యాలయాల్లో ఉద్యోగం చేసే పరిస్థితి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు వారి పైనటువంటి అధికారుల నుంచి, సమవజ్జీయమైనటువంటి అధికారుల నుంచి కూడా వీరికి ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు, చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల వేధింపులు కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు కూడా నేను చెప్పేటటువంటి వటుక భైరవ మంత్రాన్ని పారాయణం చేయండి. ఎక్కడైతే ఈ యొక్క వటుక భైరవ మంత్రం పారాయణం చేయబడుతుందో, కుట్రలు చేసేవాళ్ళు, కుతంత్రాలు చేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు, మిమ్మల్ని పైన నిందలు వేసేవారు, మిమ్మల్ని పైన టార్గెట్ చేసి మీ పరువు తీసే వాళ్ళందరినీ కూడా స్తంభింపచేసే గొప్ప మహామంత్రం. ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 మార్లు జపం చేస్తారో వారికి శత్రువు అనేటటువంటి వారు దరిదాపుల్లోనే లేకుండా చేస్తుంది. అంత గొప్ప శక్తివంతమైనటువంటి మంత్రం. అలాగే చదువుకునేటటువంటి అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సరే యోగకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ వీరు స్నేహమని, ప్రేమ అని ఇతరులు చెప్పేటటువంటి మాయ మాటలలో పడి ఇబ్బందులు కూర తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, ప్రేమలో పడడానికి కూడా ఇక్కడ ఈ కాలం వీరికి అనుకూలంగా ఉంటుంది. కానీ జాగ్రత్త, ఎవరో మాయ మాటల్లో, ప్రలోభాల్లో పడి మీ యొక్క అమూల్యమైన బంగారం లాంటి జీవితాన్ని కష్టాలు పాలు చేసుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఏ గృహంలో అయితే ఏ విధమైనటువంటి కష్టాన్ని తల్లిదండ్రులు అనుభవిస్తున్నారో, ఆ పిల్లల జీవితంలో ఎప్పుడు ఆనందమే ఉండదు. తల్లిదండ్రులకు పెట్టకపోయినా పర్వాలేదు, వారిని గొప్పగా చూడకపోయినా పర్లేదు, వారి పేరును ఎప్పుడూ కూడా అపవిత్రం చేయడము, వారి మనస్సును విఘాతాలు కల్పించేలాగా చేయడము, వారి మనస్సు బాధాకరంగా మారేలాగా చేయడము చేస్తే దీన్ని మహాపాపంగా వర్ణిస్తుంది శాస్త్రం. దీనికి ఎలాంటి పరిహారము కూడా లేదు శాస్త్రంలో. తల్లిదండ్రులు మనకు దైవంతో సమానం. వారిని ప్రతిరోజు, వారి గౌరవాన్ని కాపాడడానికే మనం బతుకుతూ ఉండాలి ఈ జన్మంతా కూడా. అలా ఈ ప్రేమ వ్యవహారాల్లో పడి బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకోవద్దు అనేదే నా యొక్క మనవి. ముఖ్యంగా నేను చెప్పేటటువంటి విషయం ఏమంటే, ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి, అస్తవ్యస్తమైన వ్యవహారాల నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఇంతకుముందు చెప్పాను ఈ మంత్రం, మరలా చెప్తున్నాను, ఇది మీరు నోట్ చేసుకోండి. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం
మమ రక్ష రక్ష ఈ మంత్రాన్ని అనుక్షణం జపం చేయండి. మగవారు జపం చేయొచ్చు, ఆడవారు జపం చేయొచ్చు, ఎవరైనా జపం చేయొచ్చు. కేవలం జపం చేయడానికి కావాల్సిన లక్షణాలు మూడే మూడు. ఒకటి భక్తి కావాలి, రెండు మంత్రం పట్ల శ్రద్ధ కావాలి, మూడు విశ్వాసం కావాలి. ఈ మంత్రం వల్ల నా జీవితంలో గొప్ప స్థితి వస్తుంది, ఈ గురువు గారి మాటలతో నా జీవితంలో యోగకరమైనటువంటి అవకాశాలు వస్తాయి, నేను బాగుంటాను అని మీరు ఆలోచన చేసి నమ్మకం ఉంటే చదవండి, నమ్మకం లేకపోతే చేయకండి. అలాగే రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నది తీరాన నవగ్రహ శక్తులను కలిగిన 9 అడుగుల అష్టభైరవ మహాశివలింగం, దీన్ని కల్పవృక్ష కాలభైరవ శివలింగం చెప్పవచ్చు. ఈ శివలింగం పైన ధనధాన్య స్వర్ణవజ్ర వైడూరి మణి మాణిక్యాలను ఇచ్చేటటువంటి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామిని దర్శించండి. ఈ స్వామివారి యొక్క దివ్యాశీస్సులు పొందండి. మీ గృహంలో ఉన్న ఆర్థిక బాధలైనా అప్పుల బాధలైనా కేవలం స్వామివారికి ముడుపు కడితే సరిపోతుంది. ఆ ముడుపుతో మొత్తం మీ జీవితంలో అద్భుతమైన యోగకరమైన పరిస్థితులు ఎన్నో వస్తాయి. కేవలం భక్తి శ్రద్ధ విశ్వాసంతో చేయండి. స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సులు పొందండి. అలాగే మన కాలభైరవ గురువు కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ కూడా స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సులు లభించుగాక. శుభం భవతు.